ఎల్ఐసి ఆదాని కంపెనీల అవకతవకలతో పేద ప్రజలపై పెనుభారం పడుతోందని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. పేద ప్రజల సమస్యలపై చర్చ కొరితే కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెనక్కి పోతుందని ఆదాని సహకరిస్తున్నారని అర్థమవుతోందని ఆయన అన్నారు. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా జేఏసీ సిట్టింగ్ జడ్జ్తో దర్యాప్తు జరపాలన్నారు. వెంటనే కేంద్రం స్పందించి చర్చకు దిగిరావాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున అటు కేశవరావు గారు ఇటు నేను మాతో పాటుగా అన్ని అపోజిషన్ పార్టీస్ వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చారు. మేము చెప్పింది ఏంటంటే దేశంలో పార్లమెంటు జరుగుతున్నప్పుడు ఇంత పెద్ద ఎత్తున హెండర్బర్గ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానివల్ల ఎల్ఐసి అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్లలో మీద ఎఫెక్ట్ పడ్డది కాబట్టి దీని మీద చర్చ జరగాలని చెప్పి మేము నోటీస్ ఇచ్చాం. ఎందుకో కానీ ఈ ప్రభుత్వం ఆ నోటీసులు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు చర్చకు ముందుకు రావట్లే. చర్చకు ముందు రాకుండా హౌస్ని అడ్జాయిన్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే దీంట్లో చాలా క్లియర్గా ఏంటంటే ఇది దేశ సమస్య కాబట్టి ప్రజల సమస్య కాబట్టి మాకంటే ముందు మేము డిమాండ్ చేసిన వెంటనే వాళ్ళు ఒప్పుకొని ఎస్ దీని మీద చర్చ పెడదాం, చర్చతో పాటుగా మేము జేపీసీ డిమాండ్ చేస్తున్నాం మేము ఒప్పుకుంటాం అని చెప్పి చెప్పాలి. అలా మేము డిమాండ్ చేసేది ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి మరి జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయండి, ఇంత పెద్ద ఇష్యూ మీద ఇవాళ ఇది చాలా అవసరం అని చెప్పి చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా ఒప్పుకోవాల్సింది. ఒప్పుకోంగా మమ్మల్ని ఏమాత్రం కూడా మేము ఇచ్చిన నోటీసులన్నీ కూడా పక్కన పెట్టి హౌస్ని అడ్జాయిన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉన్నా కూడా వాళ్ళు కనుక ఇప్పటిదాకా చెప్పింది ఏదైతే ఉన్నదో మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క ఇష్యూ మీద జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఎమ్మటేయాలి, నోటీసులు ఇవ్వటం జరిగింది.